ప్రభుత్వం అనుమతించిన నిర్ణీత సమయానికి కాకుండా ముందుగానే ఇసుక రవాణా ప్రారంభించి ప్రభుత్వ నిబంధనకు తూట్లు పొడుస్తున్నారు అక్రమ రవాణాదారులు. వేములవాడ పట్టణ శివార్లలో మూలవాగు నుండి ఇసుకను తవ్వుకోవడానికి శుక్రవారం ఉదయం 11 గంటలకు పర్మిషన్ జారీ చేశారు. అయితే ఇదే అదనుగా భావించిన ఇసుక సరులు ఉదయం 8 గంటల నుండి తవ్వకాలు ప్రారంభించినప్పటికీ అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు మైనింగ్ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఇసుక అక్రమ రవాణా దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. నిబంధన పాటించవలసిన ఇసుక ట్రాక్టర్ల యాజమాన్యాల వద్ద నుండి కమిషనర్లు తీసుకున్న అధికారులు అండతోనే ఇదంతా జరుగుతుందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో ఇసుకను తవ్వుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.